నమస్తే. దేశంలోని అతి విశిష్టమైన కృష్ణుని దేవాలయాల్లో ఉడిపి ఆలయం ఒకటి. ఇక్కడ స్వామివారు చిన్ని కృష్ణుని రూపంలో దర్శనమిస్తున్నాడు. అయితే గర్భగుడిలోని స్వామిని నేరుగా వెళ్లి దర్శనం చేసుకునే వీలు ఇక్కడ లేదు. మరి ఆ చిన్ని కృష్ణుని దర్శనం, దేవాలయం విశేషాలు తీర్థంలో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం అరేబియా సముద్ర తీరంలోని ప్రఖ్యాత దేవాలయం ఉడిపి శ్రీకృష్ణాలయం. ఇది ద్వైత మఠంగా ప్రసిద్ధి చెందింది. చాలా విశాలమైన, ప్రశాంతతను ప్రసాదించే ఉడిపి కృష్ణాలయాన్ని భూలోక వైకుంఠమని అంటారు. అదిగో అల్లడిగో శ్రీకృష్ణుడు మనస్సును తేలిక చేస్తూ, సకల బాధలను మైమరిపింపజేస్తూ, కన్నులు మిరుమిట్లు గొలిపేలా వెలిగిపోతున్న చిన్న కన్నయ్య దివ్యమంగళ స్వరూపం. బాలకృష్ణుని శరీరమంతా వజ్రాలు దగదగా మెరుస్తూ, నిండు బంగారు ఆభరణాలు తలతల వెలిగిపోతుండగా స్వామి దర్శనంతో జన్మపావనమైన తృప్తి కలుగుతుంది భక్తులకు. కిలో బంగారం, 3000 వజ్రాలు పొదిగిన కిరీటాన్ని స్వామికి అలంకరిస్తారు. దీంతో స్వామి మరింత వైభవోపేతంగా కనిపిస్తారు. ఒక చేతిలో తాడు, మరో చేతిలో కవ్వంతో స్వామి దర్శనమిస్తుంటాడు. పెద్ద పెద్ద కన్నులు, నిలువు బొట్టు, బంగారు ఉపవీతంతో కృష్ణుడిని శోభాయమానంగా అలంకరిస్తారు. రకరకాల పూలమాలలు, చుట్టూ దీపాలతో స్వామి దేదీప్యమానంగా వెలుగొందుతుంటాడు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో శ్రీకృష్ణుని దర్శనంతో మనస్సు ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్ అంటూ కృష్ణ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకుంటారు భక్తులు. ప్రపంచంలో ఏ గుడిలో లేని విధంగా ఇక్కడ స్వామి దర్శనం నేరుగా కాకుండా కిటికీ గుండా జరుగుతుంది. కిటికీ లోపలి వైపును నవగ్రహ కింది అని, వెలుపలి వైపును కనకన కింది అని అంటారు. 9 రంధ్రాలు ఉన్న కిటికీ నుంచి మాత్రమే చిన్ని కృష్ణయ్యను చూసి తరించాలి. కిటికీ చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలను అందంగా తీర్చిదిద్దారు. స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని కిటికీ నుంచి దర్శించుకుంటేనే భక్తులు జన్మధన్యమైందని తలుస్తూ ఉంటారు. అలాంటిది నేరుగా చూస్తే తట్టుకోలేమని మనస్సులో భావిస్తూ ఉంటారు. అందుకేనేమో పీఠాధిపతులకు తప్పితే అన్యులకు గర్భాలయంలో ప్రవేశం నిషిద్ధం. ఈ దేవాలయం మరో ప్రత్యేకత స్వామి పశ్చిమ దిక్కునకు ఉండడం. సాధారణంగా వైష్ణవాలయాల గర్భాలయంలోని విగ్రహం తూర్పు దిక్కును చూస్తూ ఉంటాయి, కానీ ఉడిపి శ్రీకృష్ణుడు మాత్రం పశ్చిమాభిముఖంగా ఉంటాడు. అత్యంత శక్తివంతమైన ఈ విగ్రహం ద్వాపర యుగం నాటిదని ప్రతీతి. అయితే దేవాలయ నిర్మాణం మాత్రం 13వ శతాబ్దంలో జరిగింది.
ప్రతిరోజూ స్వామివారికి 9 సార్లు అర్చన చేస్తారు. ద్వైత సిద్ధాంత ఆచారం ప్రకారం ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. నవరంత్రాల కిటికీని కనకదాస కిటికీ అని కూడా పిలుస్తారు. ఇది ఉన్న గదిని చంద్రశాల అని పిలుస్తారు. ఇక్కడి నుంచి నిరంతరాయంగా వచ్చే ఘంటానాదాలు, దీపాల వెలుగులు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపచేస్తుంటాయి. చంద్రశాల గదిలో 4 స్తంభాలతో ఉన్న మంటపం కనిపిస్తుంది. దీని పైకప్పు వెండి తాపడంతో ఉంటుంది. ఇక్కడే దీపస్తంభంలో నూనెను పోయడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. స్వామి దర్శనం తర్వాత భక్తులు చంద్రశాలలోని ప్రశాంత వాతావరణంలో కూర్చుని ధ్యానం చేసుకుంటారు. శ్రీకృష్ణుడు అత్యంత శక్తివంతమైనవాడు. స్వామి బాలుని రూపంలో ఇక్కడ నెలకొని ఉండడం మీద ఓ కథ ప్రచారంలో ఉంది. స్వయంగా రుక్మిణీదేవి విశ్వకర్మతో చెక్కించిన విగ్రహమే ఉడిపిలోని చిన్ని కృష్ణుడు. ద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన మధ్వాచార్యులు ఒకరోజు సముద్ర తీరాన్ని తపోదీక్ష చేస్తుండగా అటుగా వస్తున్న ఓ నావ ఉవ్వెత్తున లేచిన అలలకు ప్రమాదంలో పడింది. అది గమనించిన మధ్వాచార్యులు తన ఉపవస్త్రాన్ని విసరడంతో ఆ నావ ఒడ్డుకు చేరింది. దాంట్లో ప్రయాణిస్తున్న వారు కిందికి దిగి స్వామికి దండాలు పెట్టి నావలోని ఏదీని విలువైన వస్తువును తీసుకోమన్నారు. అందుకు మధ్వాచార్యులు చిరునవ్వులు చిందిస్తూ 2 గోపీచందన మట్టిగడ్డలనిమ్మన్నాడు. ఎందుకూ పనికిరాని వాటిని కోరడంతో ఆశ్చర్యపోయిన వ్యాపారులు ఆ రాళ్ల విశిష్టతను తెలపమన్నారు. దాంతో వాటిని నీళ్లలో వేయగానే ఒకటి శ్రీకృష్ణుని రూపంలో, మరోటి బలరాముని రూపంలోకి మారాయి. అయితే బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించాడట. గోపీచందన మట్టిగడ్డల నుంచి ఉద్భవించిన కృష్ణుని విగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
ఒకసారి దేవకీదేవి కృష్ణునితో నీ బాల్య లీలను చూసే అదృష్టం యశోదకు కలిగినట్టు తనకు కూడా కలిగించమని కోరిందట. అందుకు అంగీకరించిన స్వామి శైశవ దశకు మారిపోయాడట. తనతో పాటు బలరాముడిని కూడా పిల్లవానిగా చూపించాడు. దాంతో దేవకీదేవితో పాటు రుక్మిణీదేవి కూడా ఆనందంతో పరవశించిపోయారు. చిన్ని కృష్ణుని రూపాన్ని ప్రపంచానికి చూపించాలని భావించిన రుక్మిణీదేవి విశ్వకర్మను పిలిచి వారి రూపాలతో విగ్రహాలను తయారు చేయించింది. కృష్ణావతారం ముగిసి ద్వారకా నగరం సముద్రంలో కలిసింది. తరువాతి కాలంలో ఇట్లా మధ్వాచార్యుల చింతకు చేరింది. కృష్ణుని విగ్రహాన్ని ఉడిపి తీసుకువచ్చిన మధ్వాచార్యులు అభిషేకించి అత్యంత శాస్త్రోక్తంగా పూజలు చేశారు. దాంతో శ్రీకృష్ణుని దివ్యశక్తి ఆ విగ్రహంలోకి పరిపూర్ణంగా చేరింది. విలంబినామ సంవత్సరం మాఘ శుక్ల తదియ సామాన్య శకం 1236వ సంవత్సరంలో ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. నాటి నుంచి మధ్వాచార్యులు అవలంబించిన విధానంలోనే పూజాధికారాలు కొనసాగుతున్నాయి. కృష్ణుడి దివ్యశక్తి చేరడంతో ఉడిపి దేవాలయం నిత్యం భక్తులతో కన్నయ్య నామస్మరణలతో మారుమోగిపోతుంది. దేవాలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలున్నాయి. మధ్వాచార్యుల అష్టపీఠాలు దేవాలయం చుట్టూ ఉన్నాయి. అరేబియా సముద్ర తీరంలోని ఉడిపిలో వెలిసింది ఈ దివ్యక్షేత్రం. ఉడుపా అనే కన్నడ పదం నుంచి ఈ పేరు వచ్చిందని అంటారు. దక్ష ప్రజాపతి శాపంతో చంద్రుడు ఇక్కడి చంద్రపుష్కరి అనే తటాకంలో చంద్రమౌళీశ్వరుని కోసం తపస్సు చేసి పాప విముక్తి పొందాడని స్థల పురాణం. అందుకే ఈ ప్రాంతానికి ఉడిపి అనే పేరు స్థిరపడినట్టు చెప్తారు. విశాలమైన దేవాలయ సముదాయాన్ని ఉడిపి అనంతేశ్వర దేవాలయంగా పిలుస్తారు. ఇది 1000 ఏళ్ల క్రితం నాటిదని అంటారు. విశాలమైన దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మనస్సు ఆధ్యాత్మిక అనుభూతులకు లోనవుతుంది. చుట్టూ రాతి స్తంభాలు, వాటిమీద దేవీదేవతల విగ్రహాలు మనస్సును రంచింపచేస్తాయి. ప్రధాన స్తంభాల మీద చెక్కిన దేవీదేవతల విగ్రహాలను వెండి రేకులతో అందంగా తీర్చిదిద్దారు. దీంతో గుడి లోపల వెండి వెలుగులతో చల్లని వాతావరణం నిండి ఉంటుంది. దేవాలయంలోకి ప్రవేశించగానే పురుష భక్తులు తప్పకుండా పైవస్త్రం తీసుకుని దర్శనాలు చేసుకోవాలని ఇక్కడి నియమం. దేవాలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశముంటుంది. ప్రధాన ఆలయానికి ఎడమవైపున ద్వారముంటుంది. ఇక్కడి నుంచి ప్రదక్షిణలు ప్రారంభించి నవరంధ్రాల కిటికీ గుండా స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న చెన్నకేశవ ద్వారం గుండా గర్భాలయం లోపలికి వెళ్ళవచ్చు. అయితే పీఠాధిపతులకే గర్భాలయంలోనికి వెళ్లే అనుమతి ఉంటుంది. గర్భగుడికి కుడివైపున ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉంటాడు. అసాధ్య సాధకం స్వామి, అసాధ్యం తనకింబద, రామదూత కృపా సింధో మత్కార్యం సాధ్యం ప్రభో అంటూ హనుమంతుని ధ్యానం చేసుకుంటారు. తాము తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా జరిగేటట్టు చూడండి స్వామి అంటూ దండాలు పెట్టుకుంటారు. ఆ తరువాత ఎడమవైపున గరుడిని దేవాలయానికి చేరుకుంటారు. రెండు చేతులతో మొక్కుతూ స్వామి కాపాడమంటూ మనసారా కోరుకుంటారు. దేవాలయ ప్రాంగణంలో ఓ వైపున మధ్వాచార్యుల మంటపం కనిపిస్తుంది. Thank you.
ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం వందలాది ఏళ్లుగా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించినప్పటి నుంచి ఉడిపి కేంద్రంగా కృష్ణతత్వం ప్రబోధనలు ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. ద్వైత సిద్ధాంత ప్రతిపాదించిన మధ్వాచార్యులు జన్మించిన ప్రాంతం ఉడిపి. కృష్ణ పరమాత్ముని భక్తుడైన మధ్వాచార్యులు కృష్ణతత్వ వ్యాప్తి కోసం నిరంతరం కృషి చేశారు. ఈ దేవాలయ ప్రాంగణంలో తన 8 మంది శిష్యుల కోసం 8 పీఠాలను ఏర్పాటు చేశారు. పెజావరు, పుట్టిగే, పాలిమరు, కృష్ణపుర, సిరూర్, కానియూరు, సోదే, ఆడమారు అనే 8 మఠాలను మధ్వాచార్యులు ఏర్పాటు చేశారు. వీటినే అష్టపీఠాలు అంటారు. దేవాలయంలో పూజలు, ఇతర వ్యవహారాలను ఈ అష్టపీఠాలే చూసుకుంటాయి. దేవాలయ బాధ్యతలను ప్రతి 2 సంవత్సరాలకోసారి ఒక్కో పీఠం చూసుకుంటుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే పర్యాయ ఉత్సవాలలో బాధ్యతల మార్పిడి జరుగుతుంది. భక్తికి భుక్తికి సంబంధాన్ని తెలుపుతూ ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడి ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నప్రసాదం పెడతారు. అన్నప్రసాదాన్ని ముందుగా భగవంతునికి నైవేద్యంగా పెడతారు. తరువాత భక్తులకు వితరణ చేస్తారు. కుల మతాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇక్కడ సహపంక్తి భోజనం చేస్తారు. చాలా ఏళ్లుగా ఈ అన్నప్రసాద కార్యక్రమం కొనసాగుతోంది. మకర సంక్రాంతి, మాధవ నవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, నవరాత్రి మహోత్సవం, దసరా, నరక చతుర్దశి, దీపావళి, గీతా జయంతి లాంటి పండుగలు, ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కృష్ణతత్వాన్ని బోధిస్తూ భక్తి కేంద్రంగా వెలుగొందుతూ ఉన్న ఉడిపి దేవాలయంలో శ్రీకృష్ణుడు స్వయంగా కొలువుదీరి ఉన్నాడని భక్తుల నమ్మకం. అందుకే వందలాది ఏళ్లుగా భక్తులు ఆయన్ను దర్శించుకుంటూ తన్మయులవుతున్నారు.